జర్నీస్ హోమ్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కారా బుందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకుందామండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేద్దాము. బియ్యపిండి వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని వాటర్తో మనము కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేద్దాము. ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదండి, అలానే మరీ జోరుగా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా దీన్ని మిక్స్ చేయండి. ఇది మనకి బయట దొరికే విధంగానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి అండ్ వెరీ ఈజీ. అందరూ ఇష్టపడే మంచి స్నాక్ చూస్తున్నారు కదండి. నేను ఎలా కన్సిస్టెన్సీ ఎలా మిక్స్ చేశానో సేమ్ అలా కన్సిస్టెన్సీనే ఉండాలి. ఇలా జాలి గిన్నెను మనం తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ దాన్ని అందులో వేయించుకోవాలి. మరీ దూరంగా పెట్టకూడదండి. బాగా ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ముత్యాలాగానే ఉంటాయండి సేమ్. మనము మరీ దూరంగా పెట్టకుండా దగ్గరగా కొంచెం దగ్గరగా పెట్టి చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇలా కొంచెం గిన్నె గరిటెతోటి ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇది 5 మినిట్స్ స్నాక్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ వెరీ టేస్టీ. దీనికోసం మనము లోతు గిన్నెను మాత్రమే వాడాలండి. అప్పుడే బూందీ అనేది రౌండ్గా వస్తాయి. నేను అవన్నీ బూందీ అంతా ఫ్రై చేసుకున్నానండి. అదే ఆయిల్లో నేను పల్లీలను ఫ్రై చేస్తున్నానండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. సేమ్ బూందీ కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. కొన్ని కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సేమ్ మనం బయట స్వీట్ షాప్లో కానీ బేకరీస్లో కానీ మనం తెచ్చుకునే బూందీస్ ఎలా ఉంటాయో సేమ్ అంతే టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. వావ్, టెక్స్చర్ చూసారా ఎలా ఉందో. వెల్లుల్లి జస్ట్ దంచుకొని ఫ్రై చేస్తున్నానండి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మీకు తెలుసు కదా, అసలు అరోమా ఎంత చాలా బాగుంటుంది. అసలు దానివల్లనే మన బూందీకి చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇవి కూడా వేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ట్యాగ్ చేయొచ్చండి. ఈ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాము. ఈ జీలకర్ర పౌడర్ అండ్ ఈ ధనియాల పౌడర్ వల్ల బూందీకి సూపర్ టేస్ట్ వస్తుందండి. సో దీన్ని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా చల్లారాక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే దగ్గర దగ్గర 15 to 20 డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ కారా బూందీ రెసిపీని ఎలా తయారు చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.